ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శివ కుమార్ గారు, ఆయనకు పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఉన్న మనిషి. అంతే, మామూలుగా పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ఉన్న మనిషి అంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఒక రకమైన కమాండింగ్ ఉంటుంది. ఆయన అలాంటి వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ అయితే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఉంటాయి, ట్రూ. అది దీంట్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్? యాక్చువల్గా ఏంటంటే, ఈయన పొలిటికల్గా అవడానికి ముందే సినిమా ప్రొడ్యూసర్. అవునా? భద్రాద్రి అని ఫస్ట్ సినిమా తీశాడు. ఆ సినిమా రిలీజ్ అయిన దాని తర్వాత ఆకాశంలో సగం అని ఇంకోటి ఏదో తీశాడు. దాని తర్వాత నాలుగైదు సినిమాల్లో ఫైనాన్స్ చేసి ఇరుక్కున్నారు. ఇవన్నీ అయిపోయాక హీ లెఫ్ట్ ద మూవీస్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ పాలిటిక్స్. బట్ సినిమా చీమ కుట్టిన తర్వాత మళ్ళీ ఇటే రావాలి కదా. అలా వచ్చింది కేసే తప్ప, ఈయన పొలిటీషియన్ 100% పొలిటీషియన్ కాదు ఈయన. బట్ ఆ పొలిటికల్ పొగర్ అన్నది ఎక్కడ సినిమాలో మీ ముందు దగ్గర కనపడలేదు? నేను నచ్చని మనుషులతో పనిచేయలేను. నేను ఎవరైనా అసలు నాకు నచ్చట్లేదు, నాకు ఆ అంబియన్స్ అది జరిగి వచ్చేస్తే నేను ఇంకోటికి దండం పెట్టి వచ్చేయటమే తప్పితే, ఈ అంటే సగం సినిమాలో ఇరుక్కోపోయాక ఏం చెప్పలేని పరిస్థితి వస్తే వేరు, కానీ ఐ నెవర్ వర్క్ విత్ దెమ్. ఎందుకంటే ఆయన సొంత సినిమా చేస్తూ ఉన్నారు కన్నడలో, కన్నడ తెలుగులో ఇంటింటి రామాయణం అని. అది అయ్యాక 4 రోజులు ఇచ్చారు అంతే.